కర్మని ఆచరించు కానీ ఫలితాన్ని ఆశించొద్దు అనే భగవద్గీత సందేశాన్ని నేటి తరం యువతకు ఏ రకంగా అన్వయించి చెప్పాల్సి ఉంటుంది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనే శ్లోకానికి ఇది చెప్తూ ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే కర్మ చేయడం మట్టుకే మీకు అధికారం ఉంది, ఫలం నేను నిర్దేశించేటటువంటి వాడిని అంటే పరమాత్ముడు వివరిస్తాడు. నేటి తరం ఈ కర్మణ్యేవాధికారస్తే అనే అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి అంటే బాగా చదివి పరీక్ష రాయాలి. ఫలితం పరీక్ష నిర్దేశకులపైన ఆధారపడి ఉంటుంది. మనం ఏమి రాసామా నిర్ణయించేది వారు, ఫలితాంశాలు అందించేది వారు. అటువైపున చేరి మనం ఫలితాంశాన్ని నిర్ణయించడం అంటే మన ప్రయత్న లోపం ఉంటుంది. యత్నే కృతే ఇది నిషిధ్యతి కోత్ర దోష అని మరొక నీతి వాక్యం. ఎవరైనా కూడా ఒక పరీక్ష కావచ్చు, ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, ఒక విదేశీ ప్రయాణాలు కావచ్చు, ఒక గృహంలో ఉండే బంధువుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య లేదా సంతానం పట్ల లేదా అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు గృహంలో ఉండే వ్యక్తుల మధ్య సంబంధాల విషయాలలో కావచ్చు, సాంఘికంగా ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట తోటి ఉద్యోగులతో సమీప సంబంధాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనవంతుగా మేలిమి అయిన లక్షణాన్నే మనం ప్రతిపాదించాలి. అంతేగాని అవతల వ్యక్తి కూడా ఇలాగే మనకు నచ్చినట్లుగానే ఉండాలి అని నిర్దేశించకూడదు, అనవసర జోక్యం కూడదు. మీ పని మీరు చేయండి, అవతలి వారు కూడా ఇలాగే ప్రతిస్పందించాలి అంటూ ఆశించకండి. మీరు చేసే పని పట్ల మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి, మీ వంతుగా మీరు స్వచ్ఛంగా ఉండండి, ఎదుటి వారు కూడా స్వచ్ఛంగా ఉండాలి అని ఆలోచన చేయకండి. మీ పని మీరు చేయండి, ఆ తదుపరి సంబంధాలు ఎలా ఉండాలనేది ఆ సన్నివేశాన్ని అనుసరించి పరమాత్మ నిర్దేశిస్తాడు. ఇలా ఆలోచన చేయాలి అంతేగాని నాకు నచ్చిందే, నేను చేసిందే నా ఫలితమే, నేను ఊహించిందే జరగాలి, నేను కోరుకున్నదే ఫలితంగా ఆశించాలి, ఇది మూర్ఖంగా మారుతుంది. విశ్వాసం మితంగా ఉంటే అది ఆత్మవిశ్వాసంగా చెప్పొచ్చు, అమితంగా మారితే అహంకారంగా పరిణమిస్తుంది. అహం రాకూడదు, ఫలితాంశాన్ని మనం నిర్దేశించకూడదు. అట్లాగని మనవంతు ప్రయత్న లోపం లేకుండా ఉండాలి.